తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్2వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు హరితహోత్సవం సందర్భంగా చేగుంట మండలం పోలంపల్లి శివారులోని ఫారెస్ట్లో రామాయంపేట రేంజ్ అధికారి విద్యాసాగర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ మాసులు శ్రీనివాస్, ఎంపీడీఓ ఆనందమేరి, అటవీశాఖ రేంజ్ అధికారి విద్యాసాగర్, మండల ప్రత్యేక అధికారి జయరాజులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరిత మహోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా 9వ విడత హరితహారం కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు. పచ్చని చెట్లు ఉంటేనే వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తాయని, భావి తరాలకు ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంలో బాధ్యత వహించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నిర్మల సత్యనారాయణ, ఎంపీపీ మాసుల శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి జయరాజు, ఎంపీడీఓ ఆనందమేరి, అటవీశాఖ రేంజ్ అధికారి విద్యాసాగర్, డిప్యూటీ రేంజ్ అధికారులు కుతుబుద్దీన్ నాగరాణి, చేగుంట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీలు వెంకటలక్ష్మి, రఘురాములు, లక్ష్మీ రమేష్, మండల వైద్యాధికారి అనిల్, ఏఎస్ఐ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా, శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అందులో భాగంగా ఈరోజు మన హరితహారం ప్రోగ్రాంని చేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట జరుగుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో మన ఫారెస్ట్లో జరుపుకోవడం మన అదృష్టకరం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలో దినదినము అభివృద్ధి చెందేలాగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన శతాబ్ది ఉత్సవాల్లో చేసుకుంటున్నాం. హరితోత్సవం అనేది ఇందాక చెప్పినట్టుగా మన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 19 జూన్ 2023 హరితోత్సవమును మరియు 9వ విడత హరితహారంను కూడా ఈరోజే ప్రారంభించడం జరుగుతుంది మన ప్రభుత్వ ఆదేశాల మేరకు. కావున ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకున్నప్పుడే దాని యొక్క పూర్తి సర్వైవల్ అవుతుందని ఆ యొక్క మొక్కను నాటిన ఉద్దేశం అనేది పరిపూర్ణత సాధిస్తాను నా ఉద్దేశం. వృక్షాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని మీకు తెలుసు. పూర్వకాలంలో మనం మూసీ నదికి చాలా వరదలు వచ్చినాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉస్మానియా హాస్పిటల్లో ఉన్న ఒక పెద్ద 150 ఉన్న వృక్షము ఆ కాలంలో 150 మందిని రక్షించిందంట. అంటే చెట్టు మనల్ని రక్షిస్తుందనే కదా. ఇక్కడ కూర్చొని వింటున్నప్పుడు పాటలు పెట్టారు, చెట్టమ్మ అనే పాట. పన్ను పుల్లతోటి శుభ్రం చేసుకునే దగ్గర నుండి కాటికెళ్ళి కట్టెలు కాల్చే వరకు కూడా ఆ చెట్టు మనకి ఎంతో మేలు చేస్తుంది, సహాయం చేస్తుంది. ఇప్పటి వరకు పాపం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడవుల్లోనే ఉండి మనకు కనిపించారు కాదు. ఇప్పుడు విద్యాసాగర్ గారిని చూస్తున్నావు, నాగరాణి మేడంని చూస్తున్నా, వీళ్ళెప్పుడు మా ఇన్నేళ్ల కేసీఆర్ గారు పుణ్యమా అంటూ ఈ హీరోలందరూ బయటకు వచ్చారు. తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఈ నెల 2వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు, అంటే 21 రోజులు డైలీ వితౌట్ సండే కానీ ఎలాంటి హాలిడేస్ అవైల్ చేసుకోకుండా అందరూ అధికారులు ప్రజాప్రతినిధులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా డైలీ ఒక ప్రోగ్రామ్, అంటే జూన్ 2 నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం కానించి, నెక్స్ట్ రైతు దినోత్సవం కానించి, ఇట్లా చెరువుల పండుగ తర్వాత అన్ని ఊరూర ఇరిగేషన్ ట్యాంక్స్, నిన్న మిషన్ భగీరథ, ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇట్లా సెలబ్రేషన్స్ అన్నీ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది.